ఉంటున్నారా? సో రోజా గారు, మీరు ఓకే, పర్టికులర్గా మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అంతకుముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని తిట్టారు, ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చి టీడీపీని తిడుతున్నారు, అది ఓకే. ఏ సంబంధము ఏ పార్టీలో లేకుండా ఇండివిజువల్గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడటానికి మీ అర్హత ఏంటి? మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారో తెలుసు, సినిమాల్లో ఏ విధమైన యాక్టింగ్లు చేశారో మాకు తెలుసు, సినిమాల్లో ఎంతవరకు మీరు వెళ్ళారో మాకు అన్నీ తెలుసు. మేము ఎప్పుడు మాట్లాడలేదే, మా పవన్ కళ్యాణ్ కూడా మనం మాట్లాడింది మీ గురించి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కాదు, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. అసలు వారసత్వ రాజకీయాలు అంటే మీకు తెలుసా? సినిమాలకి రాజకీయానికి తేడా తెలుసా? సినిమా అంటే నటన, సినిమా అంతా నటనే. అంటే మీకు నటనకి రాజకీయానికి కూడా తేడా తెలియకుండా మీరు రాజకీయాల్లో వచ్చేసారు అంతే. ఒక పొలిటీషియన్ ఏ విధంగా అయ్యారు మీరు? సినిమాల్లో రాకపోతే అసలు మీరు ఎవరికి తెలుసు? రోజా అంటే తెలుసా? ఓకే, చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారి తరపునే వీళ్ళ వారసులందరూ వచ్చారు అంటున్నారు కదా, వేరే వర్గాలకి సంబంధించిన వారసులు వచ్చారు, వారసులు కాకుండా వారసులు అనుకునేవాళ్ళు వచ్చారు. వారసులు క్లిక్ అయ్యారా? వారసులు కాకుండా వారసులు అయిన క్లిక్ అయ్యారా? మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పే మాట. ఎవరిని ఎవరు వారసులుగా యాక్సెప్ట్ చేశారు, ఎవరిని ఎవరు వారసులుగా యాక్సెప్ట్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు వారసులుగా, టీడీపీలో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, నందమూరి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు టాప్ హీరో, ఆయనకి ఎవరు వారసత్వం ఉంది? మీరుందా? కొన్ని మీ ఆయన సెల్వమణి గారు డైరెక్షన్ చేసిన సినిమాలో ఉందా? టాలెంట్, టాలెంట్ అనే ఒకే ఒక విషయంలో ఈరోజు నాని, నానికి ఎవరు వారసులు? నానికి నానియే వారసుడు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ వారసుడు లేకుండా ఒకే చిరంజీవికి ఎవరు వారసులు? ఎవరు లేరు. చిరంజీవి చిరంజీవే, ఓకే. ఈరోజు పవన్ కళ్యాణ్ని చిరంజీవిని చూసేవారు చూడలే. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక టాలెంట్, టార్గెట్. ఇప్పుడు ఓకే, వారసులే ఆటోమేటిక్గా అది ఇది అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎంతమంది సినిమాల్లోకి వచ్చారు, ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది వెళ్ళిపోయారు, అది ఆలోచించండి. మీరు వారసత్వానికి, టాలెంట్కి, రాజకీయానికి సంబంధం పెట్టద్దు. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. దట్టు ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఆలోచించి మాట్లాడండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి కనీసం అర్హత మీకుందని మేము అనుకోం. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అనుకోరు. మీరు మీ కాంట్రవర్సీ స్టార్ట్ చేద్దాం. నిన్న కాక మొన్న కర్నూలు ఎలక్షన్స్ అయినాయి, భూమా నాగిరెడ్డి గారి అమ్మాయి చూడీదార్ వేసుకుంది. చూడీదార్ అనేది ఇండియన్ ట్రెడిషన్, సౌత్లో చీరలాగో నార్త్లో చూడీదార్ అంతే. జబర్దస్తులో మీరు ఏం బట్టలు వేసుకుంటున్నారండి? మీరు సీరియస్గా ఒక ప్రజాప్రతినిధి, మీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఈరోజు దాకా ఏం చేశారు చెప్పండి? నిన్న కాక మొన్న పాదయాత్ర చేసి క్రీములు గ్రీములు కాళ్ళకు రాసుకున్నారు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి ఎప్పుడు మాట్లాడలే, ఆయన ఉభయ రాష్ట్రాలకి దేవుడే. వైఎస్ జగన్ గారి గురించి మేము మాట్లాడలే, ఆయన ఎప్పుడు మీలాగా నోరు జారడు. మీకంత ఉత్సాహం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అసలు ఓకే, మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, మీకు ఎంతవరకు మీరు మాట్లాడేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? ఓకే, బండ్ల గణేష్ గారు ఒక మాట అన్నారు, బండ్ల గణేష్ గారు ఒక ఓటర్, ఓటర్ ఏమన్నా మాట్లాడవచ్చు. మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. అంటే బండ్ల గణేష్ గారు మీరు ఒకటే అన్నప్పుడు మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. బండ్ల గణేష్ ఓటర్, రైట్ టు స్పీచ్ అనేది ఉంది. ఒక ప్రజాప్రతినిధి తప్పు చేసినప్పుడు ఎవరన్నా మాట్లాడవచ్చు, బండ్ల గణేష్ మాట్లాడవచ్చు, నేను మాట్లాడవచ్చు, ఎవరన్నా మాట్లాడవచ్చు, ఆలీ మాట్లాడవచ్చు, అదంతా కాదండి. అసలు మీ స్ట్రక్చర్ ఏంటి? మీరు ఎమ్మెల్యే అయ్యి
ఇంకొక సంవత్సరం అయితే అదేళ్ళు అయిపోద్ది. ఇప్పుడు దాకా మీరు కదిరికి ఏం చేశారు? పాదయాత్ర మినహాయించి పాదయాత్ర ఈ మధ్యం చేశారు, వెల్ అండ్ గుడ్. దాని ముందు మీరు ఏం చేశారు? రోజా గారు మీ గురించి ఎవరెవరు ఎన్నెన్నో మాట్లాడారు, ఎప్పుడు పట్టించుకోలేదే. మీ గురించి వీడియోలు ఉన్నాయన్నారు, సీడీలు ఉన్నాయన్నారు, మేము మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారు కానీ, బండ్ల గణేష్ కానీ, లేదా ఎవరన్నా కానీ, లేదా జనసేన నుంచి మీ గురించి ఎప్పుడు మేము తప్పుగా మాట్లాడలేదు. మేము ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామంటే, రోజా అంటే మా అమ్మ అనుకుంటాం, అక్క అనుకుంటాం, చెల్లి అనుకుంటాం, దాని మించి ఏం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించండి, ఒక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి మాకు నో ప్రాబ్లం, జగన్ గురించి మాట్లాడండి మాకు నో ప్రాబ్లం, మీరు చంద్రబాబు దగ్గర ఉండి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడండి మాకు నో ప్రాబ్లం, ఇప్పుడు జగన్ దగ్గర ఉండి చంద్రబాబు నుంచి మాట్లాడండి, లేదా ఇంకెవరి గురించి అయినా మాట్లాడండి, మాకు సంబంధమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సినిమాలు చేశారు, ఇంత అనుభవం ఉంది మీకు రాజకీయంగా, ఏం చేశారు మీరు? ఈరోజు దాకా మీరు మీ నియోజకవర్గానికి ఏం చేశారండి? మున్సిపల్ ట్యాప్లు వేయించారా, రోడ్లు వేయించారా, కనీసం మీ నియోజకవర్గంలో మీరు ఇప్పటిదాకా తిరిగారా? ఇప్పటిదాకా మీరు ఎప్పుడన్నా మీ నియోజకవర్గంలో తిరిగారా? మమ్మల్ని అడగొద్దు, మీ నియోజకవర్గంలో ప్రజలను అడగండి. మీరు ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు, మీరు ఐరన్ లెగ్ గోల్డ్ లెగ్ మాకు తెలియదు, ఎప్పుడు ఆయన గెలవలే. కరెక్ట్గా టైంకి పాపం జగన్ ఎన్నో పాటలు పడి చాలా కష్టపడి షర్మిల గారు పాదయాత్రలు చేసి జగన్ని సోనియా గాంధీ గారి సహాయంతో బయటకు తెచ్చుకుని ఆయన నిలబడ్డాడు. ఇమీడియట్గా మీరు వెళ్ళారు, మీరు వెళ్ళకో మాకు తెలీదు, అదంతా మాకు అనవసరం. మీరు గోల్డెన్ లెగ్గా, లేదా ఐరన్ లెగ్గా, లేదా తుప్పు లెగ్గా మాకు అవసరమే లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నాం. ఒక కత్తి మహేష్ ఉన్నాడు, వాడు ఏంటాడు అసలు? వాట్ ఈస్ కత్తి మహేష్? వాడికి ఒక స్టాచ్యూర్ లేదు, వాడికి ఒక ఐడెంటిటీ లేదు, వాడు ఒక పబ్లిసిటీ గురించి ఒక స్టంట్ చేశాడంటే ఒక పద్ధతి. మీకు ఒక స్టాచ్యూర్ ఉంది, మీకు ఒక వాల్యూ ఉంది, మీకు సొసైటీలో ఒక మంచి పేరు ఉంది. రోజా గారు అంటే ఒక మీరు ఒక ఎమ్మెల్యే, మీరు యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్. అదే కాకుండా మీరు వైఎస్ఆర్సీపీలో ఒక స్పోక్స్ పర్సన్. మీరు ఎట్లా అండి పక్కలేస్తారా అని చెప్పి, మీరు పక్కలేస్తారా అని చెప్పి మీరు ఒక బండ్ల గణేష్ని అడిగినట్టు కాదు, అది ఒక సొసైటీలో ఒక పర్సన్ అడిగినట్టు. బండ్ల గణేష్ ఏమన్నా పవన్ కళ్యాణ్కి పేటెంటా? అసలు బండ్ల గణేష్ మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎలా అడుగుతాడు? ఇప్పుడు నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు మంచా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాడా నేను అడుగుతా. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలి. అంతవరకే బండ్ల గణేష్ అడిగితే మీరు బండ్ల గణేష్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్కి పక్కలేశారా అంటే పక్కలేసడం గురించి మాట్లాడితే మేడం హెచ్డీ లెవెల్లో వీడియోలు బయటకు వస్తాయి. వద్దు మేడం, మీరు మా అక్క, మా అమ్మ, మా చెల్లి. మీరు బండ్ల గణేష్ గురించి మాట్లాడండి, నువ్వు ఎంతమందికి పక్కలేసేవారో నాకు తెలుసని మీరు అనండి, ప్రూఫ్లు పెట్టండి, నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ పక్కలేయించుకునేవాడైతే మూడు పెళ్లి చేసుకోడు, డైవర్స్ తీసుకుని అథెంటిక్గా తీసుకోడు, సీక్రెట్గా ఏది ఉండదు. పవన్ కళ్యాణ్ ఏదన్నా ఓపెన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనిషి కాదు దేవుడు. విష్ణుమూర్తికి ఉన్నారు ఇద్దరు భార్యలు, ఆఖరికి యముడికి కూడా ఉన్నారు, దేవుళ్ళకే ఉన్నారు. దేవుడు కాబట్టే ఆయన అలా ఉన్నాడు. ఆయన తప్పుడోడైతే ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లే, ఒక పెళ్లి చేసుకోకుండా డైవర్స్ ఇచ్చానని చెప్పకుండా నాలుగు పెళ్లి చేయాలే. ఎందుకండి, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరండి? టీడీపీలో ఎంతమంది లేరండి? 7-8 పెళ్లిళ్ళు చేసుకున్నాళ్ళు రికార్డెడ్గా ఉన్నాయండి టీడీపీలో. ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నాళ్ళు పిల్లలు, డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఉన్నారండి. కొంతమందిని టీడీపీ లేదా ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళు గ్రేట్ హీరోస్ అయ్యారు. ఇది నిజం, నిజం అనేది మీరు ఒప్పుకోండి. రోజా గారు, రోజా గారు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, టీడీపీని తిట్టండి, లేదా ఇంకేదన్నా పార్టీని తిట్టండి, ఈవెన్ జనసేనని తిట్టండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దు. మీరు ఒకటే అన్నారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది. మీకు ఏ విధంగా నోరు మంచిగా ఉందండి? ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు మీరు ఒప్పుకునేది ఏముంది లేదండి, మీతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి,
అసలు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా మీ గురించి మాట్లాడలే, ఆయనకి అవసరం లేదు, ఎందుకంటే మీ స్థాయి ఆయనది కాదు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మా పవన్ కళ్యాణ్కి లేదు. ఈరోజు కూడా మిమ్మల్ని ఏమి మేము ద్వేషించట్లేదు, మిమ్మల్ని మేమేమి ఒక మాట అనట్లేదు. మీరు ఎంత మాట్లాడినా ఏం తిట్టినా మిమ్మల్ని అన్న బండ్ల గణేష్ని తిట్టండి. బండ్ల గణేష్ గారు మిమ్మల్ని ఏమని తిట్టారు? రాజశేఖర రెడ్డి మీరు వచ్చిందో చచ్చిపోయాడు అన్నాడు, అంతే కదా. అది మాకు సంబంధం ఏంటండి? జనసేనకు సంబంధం ఏంటి? మీరు అప్పుడు బండ్ల గణేష్కి సమాధానం చెప్పాలి. ఏ విధంగా రాజశేఖర రెడ్డి నేను వచ్చిన తర్వాత చచ్చిపోవటానికి కారణాలు ఏమీ లేవు, ఆయన ఎందుకు చచ్చిపోయాడు నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు మీరు చెప్పాలి. అదేవిధంగా టీడీపీలో మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ టీడీపీ ఎందుకు ఇప్పటి వరకు రాలేదు, దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని అటు ఇటు ఏమి ఆలోచించకుండా సినిమాలు లేదా జబర్దస్త్ ప్రోగ్రాం అనుకుంటున్నారా? ఉమా నాగిరెడ్డి గారు అమ్మ చూడీదారు వేసుకుంటే మీరు కామెంట్ చేశారు, మీరు జబర్దస్త్లో ఏం డ్రెస్ వేసుకుంటారు? మాకు అనవసరం అది, నేను అనట్లే, పబ్లిక్ మాట్లాడుతున్నారు, మిగతా పార్టీల వాళ్ళు చూస్తున్నారు. మీరు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో మీరు ఎన్ని విధాలుగా ఏం చేస్తున్నారు ఏంటి? జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద హిట్, మీ వల్ల అయింది. ఎందుకంటే ఒక ఆడ మనిషిగా మీరు ఏదన్నా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడినా మీకు అవసరం లేదే, మీకు నచ్చుతుంది. ఆడేదో అంటాడు, నేను ఎక్కడ పెట్టుకున్నాను, నీ దగ్గరే పెట్టాను కదా అంటాడు. మీకు నచ్చుతుంది, మీరు ఏదనుకుంటారు, అది మీరు డైరీ అనుకుంటారు, కానీ పబ్లిక్ అది అనుకోరు, డైరీ కదా అది, ఇంకోటి ఏంటో. అంతేగాని మీరు మేము అప్పుడు దాని గురించి కూడా మేము ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరు ఏం దాని గురించి కామెంట్ చేయలేదు. మీరు మీ నోరు అదుపులో ఉంచుకోండి. మా గోళ మీకెందుకు? మేమేమో అడుగుతున్నావా? రోజా గారు మాకు కావాలి, మీ చంద్రబాబు నాయుడు మాకు కావాలి, లేదా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని ఏళ్ల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఓడిపోయక ముందు నుంచి ఒక రెండేళ్ళు, ఇప్పుడు ఒక ఐదేళ్ళు లేదా నాలుగేళ్ళు ఐదారేళ్ళు తిరుగుతున్నాడు. వెళ్ళమానండి. మా పవన్ కళ్యాణ్ నిన్న కాక మొన్ననే వచ్చాడు, చిన్నోడు ఆయన. తెలుగు లోకం గురించి మీ మాయలు ఆయనకి తెలియదు, మీ కుతంత్రాలు ఆయనకి తెలియదు, కానీ ఆయన దేవుడు, ఆయనకి మంచి తెలుసు, నిజాయితీ తెలుసు, ఒకళ్ళని ఆదుకోవాలని తెలుసు. ఇప్పుడు దాకా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎమ్మెల్యేగా వచ్చే ఫండ్లో మీ నియోజకవర్గానికి ఏం పెట్టారండి? ఏమనంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు మన పవన్ కళ్యాణ్ గారు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలే. వారసత్వ రాజకీయాలంటే ఇంక్లూడింగ్ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వస్తుంది. కాంగ్రెస్ లో నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, వాళ్ళ గురించి అనుకోవచ్చు కదా. మీకెంతమంది ఉలుకు, మీకేముంది? ఏమనంటే మొన్న ఎవరు పెట్టారు గుంటూరు నుంచి, ఆ సార్ ఏమో చంపేస్తారంట అందరినీ, పవన్ కళ్యాణ్ కూడా చంపేస్తారంట. ఏమో మీ వైఎస్ఆర్సీపీ మీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని నేను తప్పు పట్టను, ఆయన చంపేస్తాడు, నిజంగా చంపేస్తాడు, చాలా మంది చంపారు ఇప్పుడు దాకా, కానీ ఎందుకు చంపేస్తాడు? నిజం మాట్లాడుతున్నందుక ఎందుకు చంపేస్తాడు? సామాజిక న్యాయం ఆలోచించున్నాను కదా, ఎందుకు చంపేస్తాడు? కిడ్నీలు అందరూ బాధితులు ఉన్నారని చెప్పి యుద్ధంలో ఆయన వెళ్ళి పోరాడినందుక ఎందుకు చంపేస్తారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినందుక దేనికండి మీరు చంపేస్తారు, లేదా మీ కార్యకర్త చంపేస్తాడు? అంటే జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చంపేస్తూ పోతే మా అయితే కడపలో ఎదుగుతారు, ఆంధ్రప్రదేశ్లో కాదు. కడప మొత్తం చంపేసుకోమానండి, విజయవాడలో వచ్చి మాట్లాడి చంపేమానండి, వైజాగ్లో వెళ్ళి మాట్లాడి చంపేయమనండి, ఉందా? అంటే మీరు ఆ అబ్బాయి అన్నాడు రాజారెడ్డి గురించి తెలుసా అని అడిగాడు, రాజారెడ్డి గురించి ఆడికి తెలుసా? అసలు వాడికి రాజారెడ్డి, ఆడి వయసు మా అయితే ఒక 30 లోపు ఉంటుంది, రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఆడుకుందా? రాజారెడ్డి ఏం చేశాడో వాడికి తెలుసా? ఆడేవాడండి రాజారెడ్డి గురించి మాట్లాడటానికి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమానండి, వెల్ అండ్ గుడ్. వాడు ఏ విధంగా వాడికి ఒక పర్టికులర్ రైట్ ఉంది రాజారెడ్డి గారి గురించి మాట్లాడటానికి? అసలు వాడికి రాజారెడ్డి గారు కరెక్ట్గా ఉన్నప్పుడు డ్రాయర్ కూడా వేసుకుని ఉన్నాడు, అసలు వాడికి పుట్టే ఉండేవాడు, వీడు రాజారెడ్డి గురించి మాట్లాడతాడా?
రాజారెడ్డి గారి గురించి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి అంటూ ఒక పద్ధతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడమండి, ఆయన్నే చెప్పమనండి. ఇన్ని నెలలు జైల్లో ఎందుకున్నాడు ఆయన? న్యాయవాది మంచి ఏమైనా చాలా నీతివంతుడు ఆయన, ఏమీ లేదు, ఎందుకున్నాడు? అన్ని నెలలు ఆయన జైల్లో ఎందుకున్నాడండి? మీరు చెప్పండి రోజా గారు, మాట్లాడుతున్నారు కదా నీతి న్యాయం సామాజిక సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు తెలిసిన అంటే మీ అంతా పొలిటికల్ గా మాట్లాడే అంత లేదండి. నేను సామాన్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, అంతే ఫ్యాన్సే కాదు, మీరు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అంతమంది గుండాలు చచ్చిపోయారు, మీరు ఎందుకు చచ్చిపోలే? మీరు వీరాభిమాని కదా, మీరు చచ్చిపోవాలి కదా, వీరాభిమాని చచ్చిపోవాలి. రాజశేఖర రెడ్డి అంటే మీరు చచ్చిపోతారు కదా ఆయన గురించి, మీరు ఎందుకు చచ్చిపోలే? గుండాగి అందరూ ఎవరు చచ్చిపోయారు, మీరు ఎందుకు చచ్చిపోవాలే? మీ దగ్గర కూడా జగన్ గారు రావాలి కదా, మీ ఫోటోకు దండేసినందుకు మీ ఇంట్లో ఓదార్పు యాత్రలో, మీరు ఎందుకు చచ్చిపోవాలి? రాజశేఖర రెడ్డి గారి గురించి అంత ప్రేమ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గురించి ప్రజలందరికీ అంత ప్రేమ ఉన్నప్పుడు సొంత కొడుకు ఎంత ప్రేమ ఉండాలి? ఆయన ఎందుకు చచ్చిపోలే గుండాగి? వదిలిపెట్టండి. భార్య ఆమెకి ఇంకెంత ప్రేమ ఉండాలి, ఆమె ఎందుకు చచ్చిపోలేదు? ఆలోచించండి రోజా గారు, రాజశేఖర రెడ్డి గురించి.